नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ నేను ప్రసన్న ప్రతి పేదవాడికి నవరత్నాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు జగనన్న వైఎస్ఆర్ కాలనీల జాతరలో భాగంగా ఇవాల విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి నిరుపేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం వైఎస్ఆర్ కాలనీలకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రసంగించిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు తావు లేకుండా నవరత్నాలు పేదోడి తలుపు తట్టి ఇస్తున్నామన్నారు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సొంతింటి కల సాకారం చేయడం తన అదృష్టంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని సీఎం అన్నారు మంత్రులు బొత్సా సత్యనారాయణ పాముల పుష్ప శ్రీవాణి కలెక్టర్ హరి జవహర్ లాల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇల్లు పట్టాలు గృహ నిర్మాణ పట్టాలు ఇచ్చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రులు వారికి కర్తాలను కోరు మరొకసారి స్వాగతిద్దాం ఈ యొక్క సభని ఉద్దేశించి తన ప్రసంగం చేయవలసిందిగా గ్రోస్ పట్టాని బహుకరిస్తూ ఉన్నారు తర్వాత మధ్య మౌనిక గారు కేల్పురం గురుగురి పార్వతి గారు ఇప్పుడు మన ముందుగా ఏర్పాటు చేసిన విధంగా వాలంటీర్స్ మరి లబ్ధిదారుల అప్పుడు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ఆ మోడల్ ఇంటి ప్రకారం ఆ నమూనాకు ముందే ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టించగలిగిన గొప్ప కార్యక్రమం 2250 రూపాయలకు పెంచి వాళ్ళ చేతుల్లో పెట్టగలిగిన గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా సుమారుగా 18,50,000 మంది విద్యార్థులకు విద్యా కానుక వసతి దీవెన కింద ఇచ్చి వాళ్ళ చదువుల్లో వాళ్ళకు ఒక మంచి అన్నగా తోడుగా నిలబడగలిగినాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా కొన్ని విషయాలు నన్ను అడగడం జరిగింది కురుపాములో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ 150 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది నిన్ననే టెండర్లు పిలవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టెండర్లు కూడా అయిపోయాయి ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ముందుకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాను సాలూర్లో ట్రైబల్ యూనివర్సిటీ త్వరలోనే పెట్టబోతా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాను దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చింది వచ్చి స్థలాన్ని చూసుకొని పోయింది వాళ్ళు కూడా సంతృప్తి చెందారు త్వరలోనే ఈ ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నా విజయనగరంలో 500 కోట్ల వ్యయంతో ఇక్కడే మెడికల్ కాలేజ్ కట్టే కార్యక్రమం జనవరిలో టెండర్లు పిలుస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను జనవరిలోనే టెండర్లు పిలిచి ఈ కార్యక్రమం మార్చి కల్లా కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్త విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి